అలాంటి చిన్న కుర్రాడు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తరపున, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా, మేము పుట్టిన జిల్లాలో ఆయన ఉండి, ఆయన పుట్టి, ఆయన క్యాబినెట్ ర్యాంకు, భారతదేశానికే ఒక మంత్రి అవడం మాకు చాలా ఆనందకరమైన విషయం. అంత గొప్ప అదృష్టాన్ని పొందాడు అంటే రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడే కారణం. చంద్రబాబు నాయుడు అతన్ని ప్రపోజ్ చేసి మంత్రిగా చేయడం చాలా ఆనందదాయకం. ఆ రకంగానే రేపు 12వ తారీఖు బహుశా 11:27 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. చాలా అత్యద్భుతమైన ముహూర్తము, సింహలగ్నము, చాలా బ్రహ్మాండమైన ముహూర్తము. ఆయన ఈ రాష్ట్రాన్ని, ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, టీటీడీ, ఈ వ్యవస్థల్ని చాలా గొప్పగా పరిపాలించాలి, ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ భక్తులకి చాలా బాధ్యమైన పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్, వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవజ్ఞుడు, 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు, ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుడిని కోరుతున్నాము. ఆ రకంగానే అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మేము కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఒక స్థలాన్ని కొన్నాము. నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పోడుతున్నాను అనుకోవద్దు, ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని, అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చిలుకూరి ఏదో అనుకుంటాను, ఆయన కళ్యాణ మండపం, మురళీమోహన్ని గెలిపించడానికి సాయశక్తిలా ప్రయత్నం చేశాను అప్పుడు గెలవాలని. గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చా, చంద్రబాబు గెలవడం చాలా సంతోషం, అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు, మేము స్వాములం, పీఠాధిపతులం, ధర్మం కోసమే పోరాడతాం. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు, అది గుర్తుంచుకోవాలి, ఎవరికి భయపడి కాదు, వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని, ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు, చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం, రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు, ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఆయన పరిపాలన కొనసాగాలి, ఆయన కుటుంబం బాగుండాలి, ఆయన పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి, ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ, టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాం.